హలో, నాతో పాటు మీరు కూడా షికార్కి రెడీగా ఉన్నారు కదా? ఎక్కడికి వెళ్తున్నామో మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు. ఎస్, జినియా ఫ్లవర్ గార్డెన్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసి మనకి నచ్చిన ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకుని యూ పిక్ చేసుకుని వచ్చేద్దాము. సో వెల్కమ్ బ్యాక్ టు యార్డ్ గార్డెనింగ్. మీరందరూ నా ఇంటి బ్యాక్ యార్డ్ గార్డెన్ చూడనట్టయితే నా ఛానల్ని విజిట్ చేసి బ్యాక్ యార్డ్ టూర్ని ఒకసారి చూసేయండి. సో మా ఇంట్లో అయితే జినియా ఫ్లవర్స్ ఈసారి నేను ప్లాంట్ చేయలేదు, అందుకే ఇక్కడ యూపీ కోసం వచ్చేసాను. చాలా బాగున్నాయి. ఎంత వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయంటే ఒకసారి చూడండి. ఇక్కడ రెడ్, ఎల్లో, ఆరెంజ్, పర్పుల్, పింక్, చాలా చాలా కలర్స్ ఉన్నాయి. సింగిల్ లేయర్ పెటల్స్ ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి, మల్టీ లేయర్స్ పెటల్స్ ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి. సో మనం ఒకసారి ఈ గార్డెన్ అంతా చూసేసి మనకి కావాల్సిన మంచి కలర్స్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదాము. జనరల్గా మనం ఆన్లైన్లో సీడ్స్ కొంటే $4కే ఆల్మోస్ట్ మీకు 500 సీడ్స్ అట్లా వస్తాయి. అఫ్ కోర్స్ మనం ప్లాంట్ చేస్తే అన్నీ మొక్కలు రాకపోవచ్చు, కొన్ని విత్తనాలు అనేవి బ్యాడ్ ఉండొచ్చు, సో కొన్ని విత్తనాలు జర్మినేట్ అవ్వకుండా ఉండొచ్చు కదా. సో అన్నీ రాకపోయినా అట్లీస్ట్ మనకి అవుట్ ఆఫ్ 400-500 సీడ్స్ 200 ప్లాంట్స్ అని వస్తాయి. సో $4కి చాలా వర్త్. బట్ ఇక్కడైతే ఏంటంటే మీకు ఒక్కొక్క ఫ్లవర్ 50 సెంట్స్కి వీళ్ళు మనకి సేల్ చేస్తారన్నమాట. బట్ ఇట్స్ ఓకే, మనకి కావాల్సిన కలర్ని, మనకి నచ్చిన ఫ్లవర్ని సెలెక్ట్ చేసుకుని మనం పిక్ చేసుకోవచ్చు. అందరికీ ఇంట్లోనే పెంచుకోవాలన్న పాసిబిలిటీ అనేది ఉండదు కదా. ఇప్పుడు నా విషయానికే చూస్తే నా బ్యాక్ యార్డ్లో చాలా మొక్కలు ఉన్నాయి, ఇంకా వీటిని కూడా పెంచుకోవడానికి ప్లేస్ అయితే లేదు. సో ఇలా సమ్మర్లో మనం అలా బయటకు వచ్చినట్టు ఉంటుంది, మనమే సొంతంగా మన ఫ్లవర్స్ని కలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇది ఒక రకంగా మంచిదే. ఇవి మెయిన్గా సమ్మర్ ఫ్లవర్స్, సమ్మర్లోనే మనకి పూస్తాయి. సో నేను వచ్చిన ఫామ్ బెయిలీ ఫామ్. ఇక్కడ యూపీకి మనకి వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి అండ్ ఇలా ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి. సో నేనైతే అక్కడ హార్వెస్ట్ చేసుకుని నా ఇంట్లో ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే సరదాగా అలా యూపిక్ ఫార్మ్స్ని విజిట్ చేయండి. మీకు కావాల్సిన హార్వెస్టింగ్ మీరు చేసుకోండి. తిరిగి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.